ब्रह्मानमीशं कमलासनस्थं उषेच सर्वा नुरगांच दिव्या अनेक बाहुदन वक्त्रनेत्रं पश्यामितां सर्वकोनंतरूपं नांदं नमद्यं नकुलस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूपं दंष्ट्राकरालानि च तेऽमुखानि दृष्टैव कालाननसन्निभानि दिशो न जाने न लभे च शर्मा प्रसीद देवेश जगन्निवास ప్రసన్న మరి యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గారి చంద్రశేఖరరావు గారికి, అదే రకంగా మీ అందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మని ఆశీస్సులు మెండుగా ఉండాలని, మీరు ఏ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా రంగంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన కర్త కర్మక్రియ అయినటువంటి శ్రీ దాడి చంద్రశేఖరరావు గారిని వెండి కాకినాడ వెండి వర్తకుల సంఘం ప్రెసిడెంట్ అయినా ఇంతేపుడిపూడి లక్ష్మణరావు మరి ఇప్పుడిప్పుడే మరి ముందుకు వస్తూ ఉన్నాడు ఘంటసాల గారు. అమ్మ మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో మంది ఘంటప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. పెద్దవారందరూ కూడా ఈ సభకు వచ్చేసారు. మరి సందర్భంగా ఒక్క మాట మాట్లాడవలసిందిగా నడిచారు సార్. ధన్యవాదాలు సార్. మరి వీక్షకు వారు అలాగే మా లక్ష్మణరావు గారు మా కార్యక్రమానికి ఇంకా తప్పనిసరిగా మీరు రావాలి. అయితే ఉగాదికి చిన్న ప్రకటన చేస్తున్నాం అండి. పాటల పల్లకి అని ఒక పేద కళాకారుల కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఉగాది కార్యక్రమానికి. దానికి వీక్షకు వారు లక్ష్మణరావు గారు ఇద్దరు కూడా మరి తమ గాత్రాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నారు. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే తాతాపై గారు కూడా అంచేత ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నానండి. ఈ సత్కారాన్ని అందించినటువంటి అద్భుతమైన సత్కారాన్ని అందించినటువంటి లక్ష్మణ్ గారికి వీక్షణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. టీచర్ గారు కూడా సన్మానించి అయిపోయిందండి. అయితే చాలా ధన్యవాదాలు అమ్మా, చాలా ధన్యవాదాలు. యథాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స్వయప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దీనిని ఆచరింతురు, దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు లేనిని ప్రమాణముగా అంగీకరింతురు, లోకమంతయు దానిని అనుసరించు. నేను ఎక్కడికి వెళ్ళినా ఈ శ్లోకం చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ఉత్తములు ఉంటారండి చాలా చోట్ల, మనం వాళ్ళని వెతికి పట్టుకోవాలి. దీని తర్వాత మీరు తరం వాళ్ళు వస్తారు, వారి తర్వాత ఇంకొక తరం వారు వస్తారు. కాబట్టి ఈ శ్లోకాన్ని కూడా మీరు భగవద్గీతలో మర్చిపోవద్దని, మీరందరూ కూడా యువతరం అంతా కూడా మంచి సాహిత్య రుచులు నేర్చుకుని బాగా మంచి బాగా పైకి వస్తారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారి గురించి గొప్ప ఉద్యమం అజినేయ మహానుభావ మనోజవము మారుత తుల్య వేగం. ధన్యవాదాలు సార్. మరి లక్ష్మణరావు గారు
అద్భుతమైనటువంటి గాత్రంతో మరి ఆధ్యాత్మిక చరిత్రకు సంబంధించినటువంటి చక్కటి మరి గేయాలను పాటలు పాడి మరింతగా సమాజాన్ని గురుతులొచ్చాలని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ, అలాగే కింగ్డమ్ సర్వీస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని సకల పద్మజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే మొదటి వారం నుంచి చివరి వారం వరకు తన పిల్లల్ని తీసుకొస్తూ మా కార్యక్రమం పూర్తిగా విజయవంతమయ్యే వరకు చివరి వరకు ఉండి మమ్మల్ని వెనుక నుండి నడిపిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుని పద్మజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగింది. ఇంకా చివరిలో మాట్లాడతాను, తర్వాత మీరు ఏదైనా విషయం ఒక నిమిషం మాట్లాడచ్చు, రెండు నిమిషాలు మాట్లాడచ్చు. ముందుగా కళ్యాణ్. వేదిక పైన ఉన్న పెద్దలకు అలాగే పితృ మాతృ సమానులకు నా నమస్కారాలు అండి. ఇది మొదటిసారి మాట్లాడడం, ఎప్పుడు మాట్లాడలేదు, ఏదైనా తప్పులుంటే క్షమించండి. అది గురించి చెప్పాలంటే ఒక 1 ఇయర్ ముందు అనుకుంటా అక్కడ గాంధీ భవన్ దగ్గర రామాయణం పైన రామాయణంలో ఉన్న కాండంలో అయినా క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టారు. అప్పటి నుంచి సార్ తెలుసండి, అప్పటి నుంచి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడం, అలాగే ఒకరికి కూడా క్విజ్ కార్యక్రమాలు పెట్టడం, ఏమైనా కవితల పోటీలు కానీ ఇలా విద్యార్థుల్ని ఎంకరేజ్ చేయడంలో సార్ ఎప్పుడూ ముందుంటారండి. ఇంకా ఈ మహాభారతం క్విజ్ కట్టడం చాలా ఆనందంగా ఉందండి. ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, మహాభారతంలో నేర్చుకోవాల్సిన ఏమైనా విషయాలు ఉంటే ఒక నాకు తెలిసిన ఒక 3 ఉదాహరణలు చెప్తారండి. అంతకుమించి నాకు ఇంకా ఏం తెలియదు. ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఏదైనా ఉందంటే దేవుడి కన్నా గొప్పదైందండి నా దృష్టిలో తల్లి అండి. ఎందుకంటే తను లేకపోతే ఏం లేదండి, మీరు లేరు, నేను లేరు. అలాంటి తల్లి ఒక స్త్రీ అండి. ఆ స్త్రీకి అవమానం జరగడం వల్లే మహాభారతం జరిగిందండి. స్త్రీ కంటి నుంచి ఎప్పుడైతే కన్నీటి రాలుతుందో అక్కడ వినాశం ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే గొప్ప వ్యక్తి మనం మహాభారతంలో చూసుకుంటే భీష్మ పితామహులు. అక్కడ అంబాదేవిని తన మనసు తెలియకుండా, తన మనసులో ఏముందో తెలియకుండా తనకు బాధ కలిగించారు. ఆ స్వయంవరంలో ఆవిడ తీసుకొస్తారు. తీరా చూస్తే ఆవిడ వేరే మంది ఇష్టపడుతుంది. సో తనకి ఇష్టమైన పని చేశారు కాబట్టి మనకు మహాభారతంలో అదే అవుతుంది, సెకండరీ రూపంలో వచ్చి తనని చంపడం జరిగింది. సో మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే అమ్మాయి తోటికి కానీ లేదంటే స్త్రీ కంటైనర్ని కార్యకన్నిటికి మనం కారణమైతే ఖచ్చితంగా వినాశనం వీలవుతుందండి. ఇంకా చూసుకుంటే విరాట పర్వంలో కీచక వధ ఎలా జరిగిందో మన అందరికీ తెలుసు. ద్రౌపది మీద వేరే దృష్టితో ఉన్న కీచకుడు భీముడు చంపరు. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఎందుకంటే స్త్రీ జోలికి వెళ్తే ఖచ్చితంగా మగబడకు వినాశనం తప్పదు. ఆడదాన్ని ఇష్టం లేకుండా ఏ పని చేసినా అది ఖచ్చితంగా తప్పేయండి. అది మహాభారతం కానీ ఏదైనా రామాయణం కానీ ఇతిహాసాలు అని మనం చెప్పేవి అదే అండి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం ప్రెజెంట్ సొసైటీ ఎలా ఉంటుందో చాలా ఘోరాలు జరుగుతున్నాయండి. న్యూస్ చూస్తుంటే అసలు ఏడు వస్తుంది అలాంటి న్యూస్. 10 ఏళ్ళ పిల్లపైన కానీ 12 ఏళ్ళ పిల్లపైన అత్యాచారం ఏంటంటే అసలు నిజంగా ఎంత బాధించదగిన విషయం అంటే అది ఇంకా ఏం చెప్పలేమండి. ఇలాంటివి చాలా అండి. మన మహాభారతం జస్ట్ అది ఏదో ఒక గ్రంథం లాగా లేదంటే ఏదో ఎవరు రాస్తారు వాళ్ళకి ఏదో పని లేకుండా రాస్తారనే పుస్తకం లాగా కాకుండా మన జీవితానికి మన డైలీ లైఫ్కి ఎలా ఆచరించదగినగా ఉందో మనం ఆచరిస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నేను సార్కి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను. రామాయణం పైన రామాయణంలో ఉన్న కాండాల పైన క్విజ్ కండక్ట్ చేశారు, అలాగే మహాభారతంలో ఉన్న పర్వాల పైన చేశారు. ఇంకా మనకు మిగిలింది భాగవతం ఏం చేసింది చెప్పండి. రానున్నవి వేసవికాలం, ఆ వేసవి సెలవు అయిన తర్వాత జూలైలో కానీ లేదంటే ఆగస్టులో కానీ స్కూల్ పిల్లలు చాలా మంది ఉంటారు. ఆ భాగవతంలో ఉన్న స్కందాల పైన మరింత కార్యక్రమాలు క్విజ్ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా నమస్కారములు. మహాభారత ఉపన్యాస శ్రవంతిలో మహాభారతం క్విజ్ కండక్ట్ చేస్తున్నారని నేను పేపర్లో చదివాను. అది చదివిన తర్వాత సార్ కాల్ చేసి అడిగితే ప్రతి ఆదివారం జరుగుతుంది అని చెప్పారు. నేను మహాభారతం మీద ఇష్టం కొద్దీ మహాభారతాన్ని నేను చదివాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే మహాభారతంలో
దాగి ఉన్న అర్థాన్ని విలువల్ని ఇక్కడికి వచ్చిన తర్వాతే ప్రతి ఆదివారం చెప్పిన ఉపన్యాసాల ద్వారా నేను తెలుసుకున్నాను. సార్ పెట్టే కార్యక్రమాల వల్లనే నేను ఫస్ట్ టైం వక్తృత్వంలో కూడా పాల్గొన్నాను. దాని తర్వాత నాకు ఇలా సభ ముందు మాట్లాడే ధైర్యం కలిగింది. సో సార్ పెట్టే కార్యక్రమాల్లో వలన నాకు చాలా ధైర్యం, జ్ఞానం అవన్నీ కూడా నాకు కలిగాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ రోజుల్లో మహాభారతం అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో కూడా మహాభారతం గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. మహాభారతంలో ఎన్నో పాత్రల గురించి స్పష్టంగా చెప్పి మహాభారతంలో ఇంకా చాలా పాత్రల గురించి స్పష్టంగా తెలియజేసి వాటిలో ఉన్న స్వభావాల గురించి తెలుసుకొని వాటిలో ఉన్న ఆ పాత్రలో ఉన్న ధర్మం గురించి తెలుసుకొని ధర్మం అంటే ఏదో చెప్పే చాలా తక్కువ మంది ఉంటారు ధర్మం అంటే ఏదో తెలిసిన వాళ్ళు. ఈ రోజుల్లో కూడా పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి ధర్మం అంటే ఏదో తెలియని రోజులు అయినా సరే ధర్మం గురించి తెలుసుకొని మహాభారతం అసలు ఏంటో తెలుసుకొని వాటి గురించి చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఉన్న పెద్దవాళ్ళు. మహాభారతంలో ఉన్న ప్రతి పాత్రకు ఏ లోకం ఉండదు, ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇస్తారు. వ్యాస మహర్షి మహాభారతం రచిస్తే తిక్కన్న నన్నయ్య ఎర్రన్నలు తెలుగులో అనువదిస్తే అనువదించడం మాత్రమే తెలుసు, కానీ స్పష్టంగా మహాభారతం ఎవరికి తెలియదు. కానీ పెద్దవాళ్ళు ఒక ప్రదేశంలో ఇలా మహాభారతం గురించి చెప్తే చాలామంది వినడానికి ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలామందికి ఇష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో కూడా మహాభారతం కోసం చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. పెట్టుకోమ్మా పర్వాలేమ్మా.
ఫస్ట్ టైం ఇలా వేదిక మీద నుంచి మాట్లాడినా. నేనైతే మహాభారతం అనేది నార్మల్గా ఒక సబ్జెక్ట్ లాగే తీసుకున్నాను 8th క్లాస్ నుంచి. ఎందుకంటే మా ఊర్లో మా స్కూల్ నుంచి ఎక్కువ పిచ్చెస్ నుంచి వెళ్ళేవారు, దాంట్లో ఒక సబ్జెక్ట్ తీసుకోమని అన్నారు. అందుకే ఎక్కడికైనా మహాభారతం అనేది అదే పురాణాలు మైథాలజీలో చాలా వీక్గా ఉండేది. అందుకే మా స్కూల్ తరఫున నేను మైథాలజీ సబ్జెక్ట్గా మెయిన్గా తీసుకున్నాను. ఆ తర్వాత రామాయణం, మహాభారతం, భాగవతం అలా మొత్తం కొన్ని కొన్ని చదువుకొని వెళ్ళామండి. 10th క్లాస్లో రామాయణం కొంచెం బేసిక్గా కొంచెం ఎక్కువగా నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇక్కడికి డిప్లొమా చేయడానికి వచ్చాను కాకినాడ. కాకినాడలో పిక్చర్స్ గురించి అంతగా దాక్కోవడం వల్ల మహాభారతం అనేది అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు. నెక్స్ట్ మా అన్నయ్య నా కళ్యాణ అన్నయ్య ఈ శుక్రవారం ఆన్లైన్లో క్విజ్ అవుతుంది, శనివారం ఏమో ఇక్కడ అదే ఆదివారం ఇక్కడ సభ అవుతుంది క్విజ్ అవుతుంది రానా తమ్ముడు అంటే ఫస్ట్ టైం నుంచి వచ్చాను. ఆ రోజు ఓ ముగ్గురు కవులు మాత్రం అదే ముగ్గురు తత్వలు చాలా బాగా చెప్పారు, కన్న పర్వం ద్రోణ పర్వం. అక్కడ నుంచి ప్రతి వారం రావాలని అనుకున్నాను. అయితే మహాభారతం 18 పర్వాలు కూడా చెప్పడం జరిగిందండి. అయితే నేను 4 డేస్ చూశానండి, సండే వచ్చానండి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాతే సాహిత్య పరంగా విషయాలన్నీ కూడా నాకు తెలిసాయండి. అంతకుముందు అయితే మా క్లాస్ వర్కే పరిమితం అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా రామగారు మా సార్ పరిచయం అయ్యాడండి. పరిచయం అయిన ప్రతి కార్యక్రమానికి కూడా మీరు హాజరవ్వాలని చెప్పడం జరిగిందండి. అందుచేత నేను ప్రతి ఆదివారం కూడా రావడం జరిగిందండి. ఈ సభను ఈ విధంగా జరిపిస్తూ ఉన్నందున ఇందు ముందు ఇంకా బాగా జరగాలని, కొంతమంది ఆర్థిక సహాయం చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నేను గమనిస్తూ ఉన్నాను. ప్రసాదండి, ప్రసాదం తీసుకుని ఉండాలి. ఇప్పుడు ఎంఎస్ఎన్ డిగ్రీ గారి హెచ్ఓడి గారి అంటే రామగారు మాట్లాడతారు. సభకు నమస్కారం అండి. ఈ నిర్వహణలు చంద్రశేఖరరావు గారికి, మా గురుతిరుడు తాతబాబు మాస్టర్ గారికి, పోతిరిపతి సుబ్రహ్మణ్యం గారికి, పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ సాహితీ కార్యక్రమం మరి 18 మహాభారతంలో ఉండేటువంటి 18 పర్వాలలో మరి యొక్క ఆధ్యాత్మిక విలువలు మరి వేళ మరి నైతిక విలువలు కోల్పోతున్నటువంటి ఈ తరుణంలో మరి రేపటి పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులకి మరి మహాభారతంలో ఉన్నటువంటి అంశాల మీద పాత్ర మీద క్విజులు పోజులు నిర్వహిస్తూ మరి నైతిక విలువలు పెంపదింపజేస్తూ రేపటి భవిష్యత్తుకి మరి మూలాధారమైనటువంటి విద్యార్థులకి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తున్నాయి. అతి పెద్ద వయసులో మరి రామాయణం మహాభారతం అంటే మనిషి యొక్క సామాజిక జీవన విధానంతో ముడిపడినటువంటి ఈ యొక్క ఇతిహాసాల మీద మరి చంద్రశేఖరరావు గారు మరి కాకినాడ పట్టణంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి విద్యార్థులకి మరి వాటి యొక్క నైతిక విలువల్ని మరి మహాభారతం లాంటి కార్యక్రమాల మీద పారాయణ చేయిస్తూ పండితులకి తీసుకొచ్చి వాళ్ళతో సంక్షిప్తంగా ఈ పారాయణం చేయిస్తూ పిల్లల్లో ఎంతో ఆత్మీయతను పెంపొందించేటువంటి ఈ కార్యక్రమానికి నేను చాలా కృతజ్ఞుడయ్యాను. 3 వారాలుగా నేను ఇప్పటికీ ఈ కార్యక్రమానికి వస్తున్నాను. అయితే కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి పిల్లలకి అందరికీ ఈ మంచి విలువలతో కూడినటువంటి విజయనిచ్చేటువంటి కార్యక్రమాలను అభినందిస్తూ ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సరే తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి దారి చంద్రశేఖరరావు గారికి తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పిల్లల్లో మంచి చైతన్యాన్ని కలిగించారు మాస్టారు. ఎన్నెన్నో విషయాలు ఎన్నో తెలుసుకోవాల్సినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి, అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి ఉంటుంది, కానీ దాన్ని వెలికి తీసేటటువంటి ధైర్యం కూడా వాళ్ళకు కూడా ఉండాలి. సృజనాత్మకత అనేవి ప్రతి విద్యార్థిలో కూడా ఉండాలి. ప్రతి విద్యార్థి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అర్థం చేసుకుని చాలా చక్కగా చదువుతారు భవిష్యత్తులో ఉన్న ఉద్దేశం ఉంది. అయితే ప్రతి పిల్లవాడిలోనూ కూడా ఒక తెలియని విషయాన్ని ఎంతో అర్థం చేసుకునేలాంటి మహాపండితుల్ని
ఎందరెందరో పండితుల్ని పరిచయం చేస్తూ ఒక 9 వారాలు ఈ రోజు కూడా 9 వారాలు నేను కొన్ని కార్యక్రమ మాస్టర్ రమణమన్నారు కానీ కొన్ని 10th క్లాసు పరీక్షలిచ్చా నేను క్లాసుల వల్ల రాలేకపోయానండి. కొన్నింటికి మాత్రమే నేను అటెండ్ అవ్వగలిగాను. మాస్టర్ని క్షమించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు కూడా నేను వివాహానికి వెళ్ళాలి కానీ ఒక మా చుట్టాలే కానీ దానికి రాని ఈ కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యాను. ఇంచేందంటే మా మాస్టర్ గారు ఎంతో ముందుకి నన్ను రప్పించారు ఒక విషయంలో. ఏంటంటే సత్యభామ ఎక్కపత్ర అభినయం అది ఎందరికో కానీ అంటే అసత్యం కానిదే కానీ గొప్ప వారం రోజులు నాకు టైం ఇచ్చారు. ఈ వారం రోజుల్లో నేను ప్రిపరేషన్ అయ్యి నా అంతా నేనుగానే నేనే తయారయ్యి ఆ వేషాన్ని అలంకరించుకుని మీ అందరి ముందర కూడా ఉంచడం ప్రదర్శించడం జరిగింది. అందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే నాకు చెప్పాలి. ఏంటంటే నా అంతా నేనుగా ధైర్యంగా ముందుకొచ్చి నన్ను ఈ విధంగా రప్పించినటువంటి దాని చంద్రశేఖరరావు గారికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను. ఈ విధంగా అందరికీ పరిచయం చేయడం అనేది చాలా ఎక్కడో కానీ జరగదు. నేను చిన్నతనంలోనే భాషా ప్రవీణ్ చదివాను. మా అన్నయ్య గారికి కూడా తెలిసే ఉంటుంది. ఆయన కూడా మాకు సీనియరు కాలేజీలో. బాగా చిన్న వయసులో పిన్న వయసులోనే భాషా ప్రవీణ్ పూర్తి చేశాను. అయితే హిందీ భాషా ప్రవీణ్ చదివాను, సాహిత్య విద్యా ప్రవీణ్ చదివాను, బిఏ చదివాను. అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ ఈ విధంగా నా యొక్క జ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా శ్రీ దారి చంద్రశేఖరరావు గారు ఈ విధమైనటువంటి కార్యక్రమాలే కాక ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులందరిలోనూ కూడా చైతన్యాన్ని కలిగించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి అన్నాడు నంది తమ్మల గారు పాఠ్యాద పాటలో సత్యభామ చూపించారు సరి చూడదు కానీ ఈ రోజు మనం మాత్రం చాలా సత్యభామ చక్కగా ఏకపాత్ర చూసి అభినందనలు. ఇప్పుడు మరి పద్మజ్ గారి నుంచి అధినేత పద్మ గారి నుంచి వారి స్పందన తెలియాలని కోరుతున్నాను. సభాయ నమః. సాహిత్య సాంస్కృతిక కళారంగ ప్రోత్సాహ వేదిక దాడి చంద్రశేఖరకి నా నమస్కారాలు. ఎందుకంటే ముందుసారి నుంచి రామాయణ క్లాసులు మా పిల్లల్ని తీసుకొచ్చానండి. జస్ట్ 2 వారాలే వచ్చాను, అప్పుడు పరిచయం. ఆ తర్వాత నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, అప్పుడప్పుడు వస్తూ ఉండేదాన్ని. అయితే మహాభారతం క్లాసు నేను ఫస్ట్ నుంచి 9 వారాలు రాగలిగాను. నాకన్నా ముందే మా పిల్లలు వచ్చి ఇక్కడ ఉండేవారు. అయితే పిల్లల్లోని ఆ ప్రోత్సాహం సారే నింపారు. వాళ్ళని చాలా అంటే యా గ్రంథాల గురించి పెద్దగా తెలియదు. అయితే రామాయణం గురించి 10th క్లాస్ బుక్లో ఉంది కాబట్టి వాళ్ళు చదవగలుగుతున్నారు. మహాభారతం కూడా తదుపరి క్లాసులో పెడతారు. అయితే ముందే మా పిల్లలు నేర్చుకుని ఆ జీవన విధానం వాళ్ళు అలవర్చుకోవాలి. పిల్లల్లో పెద్దల్లో ఇలాంటి కార్యక్రమాలు మన ఎన్నో చేయాలని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడ మాట్లాడు చక్కగా అవసరంగా సన్మానం చేయడం కొన్ని కొన్ని ఆశ్రమాల్లో ముందు అనుగ్రహం జరిగే